हाई फ्रेंड्स मन की इप्ड डी चांपियन चुनाव प्रति मन की रीसे क्वेश्चन अंडी अना मन की सुधीर टीम नीचे क्वार्टर फाइनल्स की वे कंटेस्टेंट एवरना चपड़ा चाल मंदिर मन मेसेज पड़ता अलगे मन की क्वार्टर फाइनल्स की रूल्स एंड अभी चाल मंदिर मन कामेंट पड़ता है वाले स्पेशल वीडियो अच्छे मन की लास्ट इयर से मन की नल्बर कंटेस्टेंट क्वार्टर फाइनल्स की अलाउटे मन की लास्ट इयर उवे లేదా రూల్స్ ఏమైనా చేంజ్ చేసి మనకి క్వార్టర్ ఫైనల్స్ కి 6 మెంబర్స్ అయితే అలౌ చేసినట్లయితే మనకి ఇంకా టఫ్ అయితే ఉండబోతుంది క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి ఇదండి రూల్స్ ప్రకారంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం అయితే మనకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్న విషయం ఏంటంటే మనకి నలుగురు కంటెస్టెంట్స్ అనే అలౌ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈసారి కూడా మనకి లాస్ట్ ఇలాగనే బేస్ చేసుకొని నలుగురు కంటెస్టెంట్ ని తీసుకునే అవకాశం అయితే ఉన్నాయండి క్వార్టర్ ఫైనల్స్ కి ఒకవేళ సుధీర్ టీమ్ నుంచి నలుగురు కంటెస్టెంట్ ని తీసుకునే అవకాశం వస్తే గనుక ఎవరిని తీసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకోవడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పీస్ గారండి పక్కా క్వార్టర్ ఫైనల్ కంటెస్టెంట్ అంటే మనకి పీస్ గారు వచ్చేసి అలాగే సెకండ్ వన్ వచ్చేసి రాజు గారండి రాజు గారు కూడా మనకి క్వార్టర్ ఫైనల్ లో రాజు గారు మనం చూడవచ్చు ఇది నిజంగా రాజు గారు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే మూడో కంటెస్టెంట్ ఎవరంటే మనకి జతిన్ గారండి జతిన్ గారిని కూడా మనం పక్కా క్వార్టర్ ఫైనల్ చూడవచ్చు అండి వీళ్ళ ముగ్గురు అయితే మనకి పక్కా క్వార్టర్ ఫైనల్స్ లో బిగ్ కంటెస్టెంట్ చెప్పుకోవచ్చండి మరి ఫోర్త్ ప్లేస్ ఎవరిది అని చెప్పేసి మనం మాట్లాడుకున్న అయితే ఫోర్త్ ప్లేస్ కోసం అయితే సుధీర్ టీమ్ లో చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉన్నదండి అందులో మనకి ఐశ్వర్య గారు ఉన్నారు అలాగే తేజు గారు ఉన్నారు అలాగే బాబీ గారు ఉన్నారు అలాగే కేశవి గారు ఉన్నారండి వీళ్ళ నలుగురు కూడా మనకి ఫోర్త్ ప్లేస్ కోసం చాలా అయితే చాలా పోటీ పడుతున్నారండి మరి ఎవరికి ఫోర్త్ ప్లేస్ వస్తుందని చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో ఆ విషయం అయితే మనకి ఎంత కామెంట్ చేయండి మరి మనకైతే అనిపిస్తున్న విషయం ఏంటంటే అంటే మన అనాలిసిస్ ప్రకారం ఫోర్త్ ప్లేస్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉన్నామని చెప్పేసి మన అనాలిసిస్ ఏంటంటే మనకి క్యాసివ్ గారిని అయితే మ్యాక్సిమం మనకి ఫోర్త్ ప్లేస్ లో క్వార్టర్ ఫైనల్స్ కి తీసుకెళ్లే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మన అనాలిసిస్ అండి మరి చూద్దాం ఎవరిని తీసుకుంటారని చెప్పేసి ఒకవేళ 6 మెంబర్స్ ని మనకి క్వార్టర్ ఫైనల్స్ కి అలౌ చేస్తే గనక మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరని చెప్పేసి మనం మాట్లాడుకున్న అయితే మనకి ఒకవేళ రూల్స్ ఏమైనా చేంజ్ చేస్తే మనకి 6 మెంబర్స్ ని మనకి ఈసారి క్వార్టర్ ఫైనల్స్ కి అలౌ చేస్తే గనక మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరని చెప్పేసి మనం మాట్లాడుకున్న అయితే మనకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరుంటే మనకి ఐశ్వర్య గారండి అలాగే బాబీ గారండి వీళ్ళిద్దరు అయితే మనకి క్వార్టర్ ఫైనల్స్ లో 6 మెంబర్స్ ని అలౌ చేస్తే గనక వీళ్ళిద్దరికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇదండి ఇప్పటివరకు మనకు వస్తున్న అనాలిసిస్ ప్రకారం సుధీర్ టీం నుంచి ఎలా పోయే క్వార్టర్ ఫైనల్స్ అప్డేట్ అనేది మరి మీరేమనుకుంటున్నారు 6 మెంబర్స్ ని ఎవరైతే బాగుంటుందో మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి మనకి కింద కామెంట్ లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.